ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో థర్డీ టీవీ అలాగే క్రీస్తు స్వరం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, గడిచిన దినాలంతా కూడా చక్కటి వాక్యాన్ని మీరు విని ఆ వాక్యం ద్వారా ఎన్నో మేలు పొందుకుంటున్నట్లుగా మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. అలాగే మీరు సందేశాలు ఆలకించాలి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీరు అనుభవించాలనేది మా ఆశ, మా ఆకాంక్ష. కనుక తప్పకుండా మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని వాక్యములోకి మనం కొనసాగుదాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువ, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమగల మా ప్రభువ, మీకు మరొకసారి వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా ప్రభువ మీరు మాట్లాడిన అనేక సందేశాల ద్వారా అనేక మంది ఆదరించబడ్డామని, అనేక మంది మేలు పొందామని, అనేక మంది మేము దీవించబడుతున్నామని వారు తెలియజేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా మీరు మాట్లాడండి. ఎందరైతే ఈ దైవ సందేశాన్ని ఆలకిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి నీ మాటలతో వారిని బలపరచండి, నీ మాటలతో ధైర్యపరచండి, నీ మాటలతో స్థిరపరచండి, నీ మాటలతో ఆదరించమని, మీరే మాకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి సంగతిని మరలా మనం మాట్లాడుకోబోతున్నాం. గత వారం యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోబు గ్రంథము 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ సందేశము సంపూర్ణము కాలేదు, కనుక ఈ వారం కూడా కొనసాగిస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాం. పిల్లరా, ముందుగా నేను తెలియజేసినట్లుగానే యోబుతో తమ ప్రియ స్నేహితులు ఈ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. యోబుతో ఈ మాట పలికినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా గమనించాలి, అవును, నిజంగా మనకున్న భక్తి మనకు ధైర్యము పుట్టించాలి. అది ఖచ్చితంగా మన భక్తిని బట్టే ఉంటుంది. ఆ విషయం చాలాసార్లు అధైర్యపడిన సందర్భం కారణం ఏంటంటే, చాలాసార్లు భయపడిపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్న భక్తి శాశ్వతము కాదు, మనలో ఉన్న భక్తి పరిపూర్ణత కాదు. కనుకనే చాలాసార్లు ఆ భక్తి లేనందువల్ల, ఆ భక్తి మనకు కలగకపోవడం వల్ల చాలాసార్లు మనం విజయము పొందలేకపోతున్నాం, ధైర్యం కలిగిలేం. నిజంగా గత వారంలో చెప్పినట్లుగా మరి షడ్రకు మేషకు అభిజ్ఞకు అనేటువంటి దైవజనులు, దేవుని బిడలు, వారు ఆ శాసనం విన్నప్పుడు లేకపోతే ఆ పరిస్థితులు చూసినప్పుడు అగ్నిగండములో పడవేయబడడానికి ముందు రాజు మాట విన్నప్పటికి కూడా వారు చెప్పిన మాట, రాజా మీరు మమ్మల్ని అగ్నిగంధకములో వేసినప్పటికీ ప్రభు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మీరు చెప్పిన మాట మేము వినమన్న మాటను మనం చూస్తున్నాం. అవును, ఏంటి వాళ్ళకి అంత ధైర్యం అంటే, దేవుడు వాళ్ళ హృదయంలో వారు కొనటువంటి భక్తే కారణం. పిల్లరా, భక్తిగా మనం ఉంటే, భక్తి కలిగి మనం జీవిస్తే, దేవుని యందు భక్తితో మనం ఉంటే తప్పకుండా ధైర్యం కలిగిన వారుగా ఉంటాం. ఈ రోజుల్లో క్రైస్తవులు నిజముగా ధైర్యంగా జీవించాల్సినటువంటి రోజులు. ఈరోజు పరిస్థితులు సరిగా లేని పరిస్థితులు, అనేక భయాలు వెంటాడుతున్న పరిస్థితులు. ఈరోజు ఎలాంటి భయాలు ఉన్నాయంటే, నిజముగా కరోనా భయం భయంకరమైనటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉంది. అంతేకాదు, ఇంట్లో నుంచి భర్త బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏమవుతుందో భయం, పిల్లల విషయంలో భయం, కుటుంబాల విషయంలో భయం, కుటుంబ పరిస్థితుల భయం, ఇలా అనేక విషయాల్లో భయపడుతూనే ఉన్నాం మనం. అయితే ధైర్యం ఎప్పుడు ఉంటుందంటే, మనలో భక్తి కలిగి ఉన్నప్పుడే ధైర్యం మనకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యం అనేది మనకు కావాలి అంటే మొదటిగా భక్తి మనకు కావాలి. భక్తి లేనప్పుడు ధైర్యం మనకు కలిగి ఉండలేం.
ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు విజ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా గమనించాలి. అపొస్తల కార్యములు 27వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మొదటి వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదులను అగుస్తు పట్టాళములో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడున్న ఆ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడు దశలోనికి పట్టణ చూడిన అరిస్టార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సిదోకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్ద వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. పిల్లరా, ఇక్కడ చదువుతున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా పౌలు రోమియోలకు లేకపోతే రోమా సామ్రాజ్యానికి అతను ఖైదీగా పట్టబడిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. పిల్లర మీరు గమనించాలి, అలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ ఖైదీగా పట్టబడిన ఖైదీ అయినటువంటి పౌలను విచారించుటకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో 27:9 వచనంలో చాలా కాలం తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండేను. మరి అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణము కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ప్రయాణానికి అన్ని సిద్ధపరుచుకున్నారు. ఉపవాస దినాలు ముగించబడ్డాయి. ఉపవాస దినాలు ముగించబడి ఆ సమయంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు, లేకపోతే అది సమయం ఆ ప్రయాణం చేసే విధానం మంచిది కాదనే విషయాన్ని పౌలు అక్కడున్నటువంటి వారికి తెలియజేశాడు. అక్కడున్న వారికి తెలియజేసినప్పుడు అక్కడున్న వారు ఓడ నావికుడు ఓడ యజమానుడు చెప్పినట్టుగా లోబడి వారి మాట ప్రకారం ప్రయాణానికి ప్రారంభించారు వాళ్ళు. పౌలు ముందే చెప్పాడు, ఈ ప్రయాణం మంచిది కాదు, నాకు అనిపిస్తుంది, నాకు తోచుతుంది. దైవ సేవకుడు మనసులో తోచినప్పుడు, దైవ సేవకుడికి ప్రేరణ కలిగినప్పుడు ఆ విధంగా మనం వెళ్ళిపోవడం మంచిది. ఆయనకి ఎలా ప్రేరేపించబడిందో, ఎలా అనిపించిందో దాన్ని నమ్మి విశ్వసించి ముందుకు నడవడం చాలా మంచిది. ఏ దైవ సేవకుడు తన నిర్ణయాన్నో తన ఆలోచనో ప్రకటిస్తాడని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉండి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో దేవుని దగ్గర సమాచారం పొందుకున్న తర్వాతే మాట్లాడతాడనేది నా భావన. ఎందుకంటే పలుమార్లు నేను అలాగే మాట్లాడతాను. ప్రభు యొద్ద నుంచి సమాచారము, ప్రభు యొద్దకు ప్రార్థన చేసి ప్రభు ప్రేరణ బట్టి ప్రభు చిత్త ప్రకారం అడుగు వేయడానికి ఇష్టపడతాను నేను. పౌలు కూడా ఇక్కడ అన్నాడు, ఈ ప్రయాణం మరి బహు నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, అలాగే సరుకు అంతా కూడా మరి వ్యర్థమైపోయే విధంగా నాకు తోచుచున్నది, మనం ప్రయాణించడం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు వాళ్ళెవరూ వినలేదు. వినకుండా ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణం ఓడలో సాగిపోతూ ఉంది. చాలా దూరం వెళ్తూ వెళ్తూ ఉండగా బైబిల్లో రాయబడి ఉంది, మరియు శీతాకాలపు గడువునకు అరేవ అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినిష్కునకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయువు దిక్కుల తట్టునున్న కెరీతివే యునది. 13 వచ్చింది, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన తమ కూడదని తలంచి లంగరెత్తి క్రేతు దగ్గరికి ఓడ నడిపిరి. పిల్లర గమనించాలి, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఆ వాతావరణ పరిస్థితులు సరిగా లేవు, ఆ కాలము సరిగా అనుకూలించలేదు. ఈ దైవ సేవకుడు మాట కూడా చెప్పాడు, ఖచ్చితంగా ఆ ప్రయాణం మనం చేయకూడదని చెప్పాడు. ఇన్ని చెప్పినా వాళ్ళ ప్రయాణం మాత్రం ముందుకు సాగిపోతూ ఉంది, ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగా 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 ఆ ప్రయాణంలో కొన్ని దినాలు గడుస్తూ ఉండగా భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. బలమైన గాలి, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3 దినములందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనం చేయనందున
పౌలు వారి మధ్య నిలిచి దేవునికి స్తోత్రం చెప్పాడు గట్టిగా. పౌలు ముందే చెప్పాడు ఈ పరిస్థితులు సరిగా లేవు, ఈ స్థితిగతులు సరిగా లేవు, మనం పోవడం కరెక్ట్ కాదని చెప్పాడు. అయితే ప్రియులారా, వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళగా బలమైన గాలులు వీచాయి. ఇంచుమించుగా వాడు బైబిల్ స్పష్టంగా రాయబడింది, 3 దినాలు సూర్యుని నక్షత్రాలు చూడలేదనేటువంటి మాట అక్కడ రాయబడింది. 3 దినాలుగా భయంకరమైన పరిస్థితి. వారు తెచ్చుకున్న సరుకు, ఓడ సామాగ్రి అంతా కూడా నీళ్ళలో వదిలేశారు. సమస్తము పోగొట్టుకున్నారు, సమస్తము పోయింది. అవును, దైవ సేవకుడికి లోబడకుండా, దైవ సేవకుడి మాట వినకుండా, దైవ సేవకుడికి అనుకూలంగా వెళ్ళినప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు, ఇలాంటి స్థితిగతులు జరుగుతున్నప్పుడు, అయితే అక్కడ అందరూ ప్రాణము నిలుపుకోగలమేమో, ప్రాణం ఇంకా ఉండదు, బొత్తిగా మరణిస్తాం, మనం బ్రతుకుంటామని ఆశ చనిపోయిందంట. వారికి ఆశ చనిపోయిందంట. వారి మనసులో ఇంక ఏమాత్రము కూడా ఆశ ఏమీ లేదు. బొత్తిగా ఆశ నశించిపోయింది. పొరపాటు చేసాం మనం. దైవ సేవకుడు చెప్పినప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు, ఒకవేళ మన ప్రయాణాన్ని వెనక్కు వేసుకుని ఉంటే బాగున్నేమో. ఈరోజు అన్నీ కోల్పోయాం, చివరికి ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితికి వారు వచ్చారు. ఒకవేళ ఆ పరిస్థితిని మీరు ఒకసారి కళ్ళతో చూడండి. ఒకసారి కలిగిన సామాగ్రి మొత్తం పోగొట్టుకున్నారు, సరుకులన్నీ పోగొట్టుకున్నారు, సమస్తము పోయింది. ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి, అవి కూడా ఉంటాయో లేదో అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓడలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితుల వలె నీ పరిస్థితి ఉందేమో, ఓడలో ప్రయాణిస్తున్న వారి స్థితిగతుల వలె నీ జీవితం ఉందేమో ఒకసారి ఆలోచించండి. అవును, నిజంగా మన పరిస్థితి, మన స్థితిగతులు ఇలా ప్రయాణిస్తున్నాయేమో, కలిగినవన్నీ పోగొట్టుకున్నామేమో, తెచ్చుకున్నవన్నీ కోల్పోతున్నామేమో. ఏమాత్రం అక్కడికక్కడికి, ఒక దినం తర్వాత ఒక దినం, ఒక రోజు తర్వాత ఒక రోజు, ఒక దినం ఉమ్మడి ఒక దినము, ఒకదాని మేరకు ఒకదాని, ఇలా ఒక మరి మాటి మాటికి మరలా ఇలా శోధన, ఇబ్బంది, ఆటకు కలుగుతున్నాయేమో, భయభ్రాంతులకు గురవుతున్నావేమో. నీ కుటుంబ పరిస్థితులు సమస్తము పోగొట్టుకొని ప్రాణము కూడా ఉంటుందా లేదని ప్రాణ భయముతో, ప్రాణము పోతుందన్న భయముతో ఉన్నటువంటి ఓడలో ఉన్న వారి పరిస్థితి ఒకవేళ మనకుందేమో. ఈ సందేశం ఆలకిస్తున్న నీవు, ఈ మాటలు ఆలకిస్తున్న నీతో ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీ పరిస్థితి అది ఎలాగున్నా సరే ఆలోచించు. ఇక్కడ ఇక ఏమి లేదు ఓడలో, అన్నీ కోల్పోయారు వాళ్ళు, అన్నీ పోగొట్టుకున్నాం. ఏ దేనిలో అడుగు వేసినా, దేనిలో ముందుకు వెళ్ళాలనుకున్నా, ఏది నిర్ణయం తీసుకున్నా, ఎలా వెళ్ళినా, ఏ మార్గం వెళుతున్నా, ఒకవేళ అడుగు ముందుకు వెళ్ళలేదేమో, ఒకవేళ ముందుకు నడవలేకపోతున్నామేమో. నీ పరిస్థితి, నీ స్థితిగతి, ఒకవేళ నీ జీవితంలో అడుగు ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ దైవ సేవకుడు ముందే హెచ్చరించాడు, మీరు అలా చేయకూడదు, మీరు అలా ప్రవర్తించకూడదు, మీరు అలా నడుచుకోకూడదు. ఎవరు చెవను వేయలేదు. చాలాసార్లు దైవ సేవకుడి మాట వినకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మనం గమనించాలి ఆ విషయాన్ని. ఇదో ఇక్కడ మన లేఖనంలో చదువుతున్నటువంటి విషయం కూడా గమనించండి. పూర్తిగా ఆశ చనిపోయింది, ఆశ పూర్తిగా కోల్పోయారు పూర్తిగా వాళ్ళు ఇప్పుడు. అయితే దైవ సేవకుడు చెప్తున్న మాట జాగ్రత్త కలిగించాలి. వారి మధ్య పౌలు నిలిచి, అయ్యల్లారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక మునుపే విని ఉండవలసినది, అప్పుడు హాని నష్టము కలగకపోవునేమో. అయ్యా మీరు గతంలో నేను చెప్పాను, మీరు వినలేదు, నా మాట ఆలకించలేదు, నాకు లోబడలేదు. మీరు అప్పుడే మీరు నిలబడి ఉంటే, అప్పుడే ఆగిపోయి ఉంటే, అప్పుడే మీరు నిలుచొని ఉండి ఉంటే, లోబడి ఉండి ఉంటే ఇంత నష్టం కలిగేది కాదేమో, కలగదేమో. అయితే ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడి, దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతాం చూడండి, నా మత్స్యం వచ్చిన 22 వచ్చిన, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను, వాడకే కానీ మీలో ఎవరిని ప్రాణమునకు హాని కలగదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గతంలో నా మాట వినలేదండి, అయితే విని ఉంటే నష్టం కలిగేది కాదు, అయితే ఇప్పుడైనా నా మాట వినండి, ఇప్పుడు ధైర్యం తెచ్చుకోండి, ఇప్పుడు ధైర్యంగా ఉండండి, ఇప్పుడు ధైర్యం కలిగి ఉండండి. ఓడకే కానీ, ఓడలో ఉన్నటువంటి మీలో ఎవరికి ప్రాణ నష్టము కలగదు, ప్రాణహాని కలగదు.
వారితో కలిసి ఓడలో వెళ్తున్న సేవకుడు, వారితో కలిసి ప్రయాణిస్తున్న పౌలు గారు చెప్తున్న మాట ఇది. వారికి కలిగిన భయము కలిగి ఉండవలసింది, వారికి కలిగిన భీతి అతనికి కలిగి ఉండాలి, వారికి కలిగిన నష్టము అతనికి కలిగి ఉండాలి, వారు పడుతున్న పరిస్థితి అతను పడుతున్నాడు ఆహారము లేకుండా, ఆ 3 దినాలుగా సూర్యుడు నక్షత్రములు చూడని పరిస్థితి కలిగి ఉన్నాడు, అయినా ఇతరులకు ధైర్యము నూరుతున్నాడు, ఇతరులకు ధైర్యము పోస్తున్నాడు, ఇతరులు ధైర్యముగా ఉండమంటున్నాడు. ఏంటయ్యా నీ ధైర్యం? అసలు పౌలు గారు ఈ పరిస్థితుల్లో అన్నీ పోగొట్టుకొని సమస్తము కోల్పోయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణం దక్కించుకోగలమో కూడా లేని ఈ పరిస్థితుల్లో ఏంటి నీ ధైర్యం? ఇక్కడ అంటాడండి ఆ మాట మనం చదవాలి 23వ వచనంలో అనుకుంటాను. నేను ఎవని వాడునో, ఎవరిని సేవించుచున్నానో, స్తోత్రం కలుగును గాక. బా ఎంత మంచి మాట, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణమే పోవచ్చున వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లలు మీరు గమనించాలి ఈ మాట, దయచేసి మీరు ఆలోచించాలి ఈ మాట. ఆ రాత్రి నేను ఎవరిని సేవిస్తున్నాను, నేను ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను, ఎవరి ఎందు భక్తి కలిగి ఉన్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను, ఏ దేవుడైతే నాకు దేవుడై ఉన్నాడో ఆయన దూత నా యొద్ద నిలుచుండి నాతో మాట్లాడింది. భయపడకు. పిల్లలు మీరు గమనించారా? భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణమై పోవచ్చున వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. ఓడలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వారందరినీ దేవుడు నీకు ఇచ్చాడు. వారిలో ఎవరికి ప్రాణహాని కలగదు, ఎవరిలో వారికి ఆటంకం కలగదు, ఎవరిలో వారికి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడో చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నారో ఆలకించండి. ఏ ఒక్కరికి ఆటంకం కలగదు, కారణం ఏంటి? వారికి చెప్తున్నాడు భయపడకండి, ప్రభువు నన్ను నిలబెడతారన్నాడు, అక్కడ ప్రభువు నాకు సెలవిచ్చాడు, అక్కడ ప్రభువు నాతో మాట్లాడాడు. అలాగైతే ఈ వాక్యం వింటున్న సహోదరి, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యమును క్రీస్తు స్వరమును ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, సూటిగా నీతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఈరోజు. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, నేను ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన నాతో చెప్తున్నాడు మీకు హాని కలగదు, మీకు ఆటంకం లేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆటంకం కలగదు, ఇంకా భయపడకండి, ప్రభువు నాతో చెప్పాడు, ప్రభువు నాకు సెలవిచ్చాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. పౌలు భక్తి అతని ధైర్యము కలిగించింది, పౌలు భక్తి అతని ధైర్యాన్ని ఇతరులకు ధైర్యమును కలిగింపజేసింది. ప్రియరా, నీ భక్తి నీకు ధైర్యం కలుగు చేయాలి, నీ భక్తి నీకు ధైర్యం కలుగు చేయాలి, నీ భక్తి ఇతరులకు కూడా ధైర్యం ఇవ్వాలి, నీ భక్తి ఇతరులకు కూడా ధైర్యమును నూరిపోయాలి. ఎలా ఉంది నీ భక్తి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి నీకు ధైర్యం ఉందా? ఈనాటి ఈ కరోనా పరిస్థితులను బట్టో, లేకపోతే ఈనాటి ఉన్నటువంటి లోక పరిస్థితులను బట్టి, ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇలాంటి స్థితిగతులను బట్టి, ఇలాంటి అనారోగ్య పరిస్థితులను బట్టి ధైర్యం ఉందా? నీ భక్తి ఉంటే నీకు ధైర్యమే, భక్తిగా ఉంటే నీకు ధైర్యమే. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేనెవనియందు ఎవని వాడను, ఎవనియందు నిలిచి ఉన్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను, ఆ ప్రభు ఆ దూత నాతో మాట్లాడింది, ఆ దూత నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు చెప్పాడు భయపడకు, ఈ ప్రాణాలన్నీ నీకు ఇస్తున్నాను. మీరు వెంబడిస్తున్న సేవకుడు అప్పగించబడ్డాయి మీ ఆత్మలో, మీ ఆత్మలు మీ సేవకుడికి అప్పగించబడ్డాయి. మీరు భయపడకండి, మీ సేవకుడి ద్వారా, నా ద్వారా మీరు బలపరచబడబోతున్నారు, దీవించబడబోతున్నారు. గత రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడి చెప్పినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, దేవుడు ఆశ్చర్యమైన సంగతులు కార్యాలు చేస్తున్నాడు. నెల్లూరు వేదాయపాలెంలో క్రైస్తవ వర్షిప్ సంఘములో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి.
అనేక ఆశ్చర్య కార్యాలు తలపెడుతున్నాం. దేవుడు కార్యాలు ఒకదాని వెంబడి కూడా చేస్తున్నాడు. ఒక్కొక్క సమస్యల నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపిస్తున్నాడు. కారణం, నేను సేవిస్తున్న నా భక్తి, నాకు ధైర్యం ఉంది, నా ధైర్యం నా సంఘాన్ని కలిగిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము కలుగు చేయదా? ఆ ఓడ ప్రయాణంలో ఆ పరిస్థితులు అపొస్తలుల పౌలుతో దేవుడు మాట్లాడినట్లుగా, అపొస్తలుల పౌలుతో దేవుడు చెప్పినట్లుగా, ఆశ బొత్తిగా చనిపోయినప్పుడు, పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, స్థితిగతులన్నీ మారిపోయినప్పుడు ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు. ఇక్కడ నేరుగా నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నీ భక్తి నీకు ధైర్యమే. పౌలుకు ధైర్యంగా ఉన్నట్టుగా భక్తి, పౌలుకు ధైర్యం కలిగినట్లుగా భక్తి, పౌలు ధైర్యంగా ఉన్నట్లుగా ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ సందేశం నీ కొరకే. ఎందుకు భయం? భయపడుకోని పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు రాయబడినట్లుగా మనం చూడొచ్చు. ప్రతి దినము భయపడకుమో, 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 నీ భక్తి నీకు ధైర్యమే. పౌలుకు ధైర్యమైందా భక్తి? షడకు మేషకు అభిజ్ఞాగోలకు ధైర్యమైందా భక్తి? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడగలిగారు? వాళ్ళు చదువుతాను చూడండి, ఆ మాట ఇంకొకసారి ఆ మాట చదువుతాను చూడండి, 20 వచనం. కాబట్టి అయ్యల్లారా, ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యలారా, మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడు నాతో చెప్పినట్లుగానే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నానంటే అర్థం మీరు నమ్మండి అని. దేవుడు నా పట్ల చేస్తున్న మేలు, దేవుడు నా జీవితంలో జరిగిస్తున్న పరిస్థితులు, దేవుడు నా జీవితంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యాలను బట్టి ఇదిగో ధైర్యం కలిగి నీతో చెప్తున్నాను. నీకు కూడా కార్యము చేయగలడాయన, నీ పట్ల అద్భుతం జరిగించగలడాయన. అలాగైతే భక్తిగా అడుగు ముందుకే, విశ్వాసంతో అడుగు ముందుకే. ఏదో ఒక ఆదివారం సంఘానికి వెళ్ళావు, ఓ శుక్రవారం వెళ్ళావు, ఓ మంగళవారం వెళ్ళావు, వారంలో 1-2 సార్లు సంప్రదాయబద్ధముగా లేదు వెళ్ళవలసి కాబట్టి సేవకుడు పిలిచాడను వెళ్ళి కూర్చొని రావడం కాదు భక్తి, లేదు నీకు కలిగిన దాంట్లో కానుకలు చేయడం వల్ల కాదు భక్తి, నీ పేరు సంఘములో చెప్పుకుంటే కాదు భక్తి, సంఘములకు ఘనత కలిగితే కాదు భక్తి. నీ నిజమైన భక్తి నీకు ధైర్యము కలుగు చేస్తుంది. ఎలాంటి వ్యాధి బాధ రోగము ఆటంకము కష్టములు ఎలాంటి పరిస్థితులు నీకున్నా ప్రభు నీతో చెప్తున్నాడు, భయపడకము, నేను నమ్ముతున్నాను, దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగించే సమయం ఇది, దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యము జరిగించే సందర్భం ఇది. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, పౌలు చెప్తున్న మాట నేను నమ్ముతున్నాను ఈ మాట. నీకుందా విశ్వాసం? నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుందని నాకు నమ్మకం ఉంది. నీకుందా నమ్మకం? ఒకసారి ఆలోచించండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించకపోతే ఎంత భక్తిగా ఉన్నా ప్రయోజనం లేదు. మన భక్తి మనకు ధైర్యము కలిగించకపోతే మనం ఎంత విశ్వాస జీవితం అడుగులు వేస్తున్నా వ్యర్థమే అది. ఈ రోజుల్లో విశ్వాసులకు ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఇలా కాకపోతే ఎలా చేద్దాం, అలా కాకపోతే ఎలా చేద్దామని అనేక దారులు ఎత్తుక్కుంటున్నారు. క్రైస్తవులారా, మన దారి ఒకే దారి, యేసే ఆ దారి కావాలి. క్రీస్తే మనకు దారిగా ఉండాలి, యేసే మనకు దారిగా, యేసే దిక్కుగా, యేసే ఆధారముగా మన జీవితంలో ఉన్నప్పుడు, మా భక్తి కలిగినప్పుడు, ఆ భక్తి మనలో ఉన్నప్పుడు ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించగలుగుతాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. పౌలు కూడా అదే చేశాడు. ఇక్కడ పౌలు జీవితంలో జరిగిన సందర్భం కూడా అదే. తమతో ఉన్న ప్రాణాలన్నిటికీ ఏ హాని లేదంట, తమతో ఉన్న ఆ ప్రాణాలన్నిటికీ ఏ హాని లేదని ఖచ్చితంగా విశ్వాసంతో చెప్తున్నాడు. ఆశ బొత్తిగా చనిపోయిన వారితో చెప్తున్నాడు.
ఈరోజు ఈ క్రీస్తు స్వరము ఈ కార్యక్రమం ద్వారా నీతో ప్రభు చెప్తున్నాడు, ఆశ చనిపోయిందా? ఆశ లేదా? ఒకవేళ సామాగ్రి పోయిందా? పూర్తిగా పోగొట్టుకున్నావా? నీ పరిస్థితులన్నీ కోల్పోయావా? ప్రాణం ఒక్కటే మిగిలింది అనుకుంటున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని నిలబెట్టడానికే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు మీకు సహాయం చేస్తున్నాడు, ప్రభు మీకు సహాయం చేస్తున్నాడు సహోదరి, ప్రభు మీకు సహాయం చేస్తున్నాడు సహోదరుడా. ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలుకు ధైర్యం కలిగించినట్లుగా యోబుతో స్నేహితుడు చెప్తాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? పౌలుకు ధైర్యము పుట్టించినట్లుగా షడ్రకు మేషకు అభిజ్ఞాగోళకు ప్రభు ఆ ధైర్యము కలిగించినట్లుగా భక్తి. ఈరోజు నువ్వు భక్తిగా జీవిస్తే, ఈరోజు భక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప ధైర్యము కలగబోతుంది. ఆ ధైర్యము ప్రతికూల పరిస్థితులు ప్రతి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాబోతుంది. నీ భక్తే, నీ విశ్వాసమే, నువ్వు ఆధారపడే విధానమే నేను బయటికి తీసుకురాబోతుంది. విశ్వసించండి ప్రభుని, ఆశించండి ప్రభు కార్యములు, తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరా, కళ్ళను తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఆశ మీలో బొత్తిగా లేకపోతే, ఒకవేళ మీ పరిస్థితులు ఇలాంటి స్థితిగతులుంటే దయచేసి కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మాకు మీరు కాల్ చేయండి. మీ కొరకు ఎప్పుడు ఏ సమయంలోనైనా మేము కాల్ లిఫ్ట్ చేస్తాము, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి తల కళ్ళు మూసుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్న సమయం ఇది, దేవుడు మాట్లాడుతున్న సమయం. అవును, ఆశబొత్తిగా లేదా? అవును, చాలాసార్లు దైవజనుడికి మాట వినకుండా కోల్పోయామా? అవును, చాలాసార్లు ఓ సమస్తము పోగొట్టుకున్నావా? ఒకవేళ నీ పరిస్థితి ఇలాంటి స్థితిగతుల్లో ఉంటే, ఒకవేళ నీ స్థితి ఓ థ్యాంక్ యూ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభు నీతో చెప్తున్నాడు, ధైర్యమే, విశ్వసిస్తున్నాను నేను. దేవుడు మిమ్మల్ని పట్టుకొని, దేవుడు మిమ్మల్ని నిలబెట్టి, దేవుడు మిమ్మల్ని అభిషేకించి సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ కార్యము చేయబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు. యేసు నామములో ప్రభువా, అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్నా, ఈ కార్యక్రమం వింటున్నా బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్వామి, వారిని మీరు దీవించండి అయ్యా. ఆశబొత్తిగా నశించిన వారు అయ్యా, అనేక సార్లు సమస్తము కోల్పోయి పరిస్థితులు సరిగా లేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా తండ్రి, నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నీవిచ్చిన కృపతో ప్రార్థిస్తున్నా, నీవిచ్చిన శబల బక్కర, నీవిచ్చిన వరముతో ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో వారి కుటుంబంలో అద్భుతాలు జరిగించ మీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి భక్తితో వారిని ధైర్యపరచండి, వారి భక్తితో వారిని ధైర్యపరచండి. వారి విశ్వాసము వారు నీ మీద ఆధారపడే విధానాన్ని బట్టి ఓ తండ్రి అద్భుతంగా విడిపించి ఆశ్చర్య కార్యాలు జరిగించబడుగుతున్నా. ప్రార్థనలు ఎక్కివించే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సాన్నిధ్యము సదాకాలము ఇప్పుడందరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లరా, మీకు ఎట్టి ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి తప్పకుండా మరి మా నంబరుకు మీరు కాల్ చేయండి. అంతేకాదు, ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్లకుండా ఉంటే దయచేసి మీరు గమనించండి. మా సంఘము, మాకు రెండు సంఘాలు దేవుడు దయచేసి ఉన్నాడు. మరి మా సంఘాలకు మీరు రావాల్సిందిగా ప్రభుపేట మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. Thank you.